గెలిపించిన బీజేపీ సీనియర్ నేత తీవ్ర సంతాపం తెలిపిన ప్రధాని మోడీ, బీహార్ డిప్యూటీ సీఎంగా 11 ఏళ్ళు పనిచేసిన సుశీల్ మోడీ ఆ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలలో కీలకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గంట గంటకు పై పైకి అంటూ అంచనాకు మించి ఓటెత్తారు. యువత నుంచి భారీ స్పందన. అర్ధరాత్రి వరకు 3,500 కేంద్రాల్లో సాగిన పోలింగ్ ప్రక్రియ. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు. హింసాత్మక ఘటనలు జరిగే సాయంత్రం 5 వరకు 68% నమోదు. అనంతపురం, తెనాలి, నర్సరావుపేట ఘటనలో అభ్యర్థుల హౌస్ అరెస్ట్. 12 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో గంట గంటకు ఓటింగ్ శాతం పెరిగిందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 68.04% పోలింగ్ నమోదైంది అన్నటువంటి విషయం వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓటు జోష్ అంటూ మంగళగిరిలో ఓటేసిన చంద్రబాబు, పవన్, లోకేష్, రాజమహేంద్రవరంలో పురంధేశ్వరి ఓటు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది యుద్ధ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు.